హలో, అందరికీ నమస్కారం. నేను మీ సౌజన్య. వెల్కమ్ టు శ్రీ న్యూస్ మన ఊరి ముచ్చట్లు. మనం ఇంట్లో భోజనం బోర్ కొట్టినప్పుడు రెస్టారెంట్లకు వెళ్ళి తిని వచ్చేస్తూ ఉంటాం. అంతేకాదు, అబ్బా అస్తమాటికి ఇంటి భోజనం ఏం తింటాం, కొన్ని రోజులు రెస్టారెంట్లకు వెళ్దామని చెప్పి ప్రతి వారం ప్రతి వీకెండ్ రెస్టారెంట్లకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కానీ జంతువుల్లో భోజనం బోర్ కొట్టి రెస్టారెంట్కి వెళ్ళే వాటిని చూసారా మీరు? జంతువులు కూడా రెస్టారెంట్కి వెళ్తాయా అని అనుకుంటున్నారా? అవునండి, ప్రత్యేకంగా ఎలుగుబంట్లు వాటి భోజనం బోరు కొట్టి హోటళ్ళకు వెళ్ళి తింటున్నాయి. అవును, అడవుల్లో పుష్కలంగా ఆహారం ఉన్న ఊళ్ళ మీద పడి ఎలుగుబంట్లు తినేస్తూ ఉన్నాయి. దానికి కారణం తెలిస్తే మీరు షాక్ అయ్యే తీరుతారు. గత కొన్నేళ్లుగా ఎలుగుబంట్లు కూడా ఇలాంటి హోటల్ ఫుడ్పై ఆసక్తి చూపుతున్నాయని తాజా పరిశోధనలో తేలింది. వండిన ఆహారం కోసం అవి అడవుల నుంచి బయటకు వస్తున్నాయని రాజస్థాన్లోని మోహన్లాల్ సఖాడియా యూనివర్సిటీ నిపుణులు కనుగొన్నారు. ఈ సంస్థకు చెందిన ఉత్కర్ష్ ప్రజాపతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ విజయ్ కుమార్ కోలి, నేచర్ కన్వర్షన్ ఫౌండేషన్ శాస్త్రవేత్త కేఎస్ గోపి సుందర్ బృందం ఈ పరిశోధన నిర్వహించింది. ఈ అధ్యయనాన్ని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన ఓరిక్స్ మ్యాగజైన్ లో ప్రచురించారు. రాజస్థాన్లోని మౌంట్ అబూ పర్వత ప్రాంతాల్లో నివసించే ఎలుగుబంట్లు కొత్త ఆహారం కోసం నివాస సముదాయాలకు వచ్చేస్తున్నాయట. ఇవి సహజంగా లభించే పదార్థాలకు బదులుగా వండిన ఆహారం తినడం అలవాటు చేసుకున్నాయి. గత 5 ఏళ్లలో నగరాల్లోకి ఎలుగుబంట్లు వస్తున్న ఘటనలు పెరిగాయని డిప్యూటీ ఫారెస్ట్ కన్వర్జర్ బాలాజీ కర్రీ తెలిపారు. గత 2 ఏళ్లలో మనుషులపై వాటి దాడుల కేసులు కూడా పెరిగాయని చెప్పారు. ముఖ్యంగా మహిళలు పిల్లలను ఎత్తుకున్న వారిని చూస్తే అవి మరీ కోపంగా దూకుడుగా ప్రవర్తిస్తున్నాయని తెలిపారు. అందుకే ఎలుగుబంటి దాడి కేసుల్లో మహిళలే ఎక్కువ సంఖ్యలో బాధితులుగా ఉండడం విశేషం. అయితే దీనిపై పరిశోధన చేసిన తర్వాత తేల్చిందేంటంటే, అసలు ఎలుగుబంట్లు జన సముదాయాలకు రావడం, వండిన ఆహారం తినడానికి ఇష్టపడడానికి కారణం ఏంటో ఈ పరిశోధనలో తెలిసిందే. అడవుల్లో వాటికి సరిపోయేంత ఆహారం ఉన్నప్పటికీ అవి జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయని మీకు ముందే చెప్పాను. ముఖ్యంగా హోటళ్లలో వండిన పదార్థాలపై ఎలుగుబంట్లు ఇష్టం ఎక్కువగా పెంచుకుంటున్నాయట. నగరాలు పట్టణాలకు సైతం వచ్చేస్తున్నాయి ఈ ఎలుగుబంట్లు. ఈ ఇష్టం కారణంగానే ఇవి మౌంట్ అబూ హిల్ స్టేషన్ కు తరచుగా వస్తున్నాయని పరిశోధకులు వెల్లడించారు. రోడ్ల పక్కన పాడేసిన మిగిలిపోయిన పదార్థాలను ఇవి తింటున్నాయని వివరించారు. ఆఖరికి మన మనుషులు సహజ సిద్ధంగా తినే జంతువులను కూడా మార్చేశారు అంటే నమ్మశక్యం కావట్లేదు కదా. అవును, చాలా మంది మిగిలిపోయిన ఆహార పదార్థాలను చెత్త కుప్పల్లో పడేస్తూ ఉంటారు. అడవుల్లో ఆహారం దొరకనప్పుడు ఎలుగుబంట్లు ఈ వండి పడేసిన పదార్థాల కోసం నగరాలకు వస్తున్నాయి. ఈ క్రమంలో మనుషులపై దాడులు పెరుగుతున్నాయని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. ఎలుగుబంట్లు సహజంగా సిగ్గరి జంతువులని పరిశోధకులు చెబుతున్నారు. కానీ కొన్నేళ్లుగా అవి అడవుల నుంచి జనావాసాలకు వస్తున్న క్రమంలో వాటి స్వభావం కూడా మారిపోయిందట. ఈ మార్పు కారణంగానే ఎలుగుబంట్లు మనుషుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటుందని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. చూసారా, మనం మనుషుల్నే కాదు జంతువులను కూడా మార్చేస్తాం. ఇంట్లో భోజనం తిని తిని బోర్ కొట్టిన మనం హోటళ్లకు వెళుతూ ఉంటాం. మరి జంతువులకు బోర్ కొట్టవా? ఒకసారి హోటళ్ల రుచి మరిగిన ఏ మనిషి అయినా మళ్ళీ హోటల్కు పరిగెత్తక మానడు. అలాగే జంతువులు కూడా దేనికి తీసిపోము అంటూ అవి హోటల్ భోజనాన్ని వెతుక్కుంటూ నగరాల్లోకి వచ్చేస్తున్నాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ న్యూస్ మన ఊరి ముచ్చట్లు.